హలో ఫ్రెండ్స్, పిల్లలకి పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దాము. దానికోసమే ఫ్రంట్ బ్యాక్ కటింగ్ చేయంగా ఇంకా క్లాత్ అనేది మిగిలిపోయింది. ఆ యొక్క క్లాత్ని ఈ విధంగా నేను 4 మడతలు వేసుకుంటున్నాను. తర్వాత బాటమ్ సైడ్ నుంచి నేను కట్ చేస్తున్నాను. కింది సైడ్ 1.5 ఇంచులకు మార్క్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేస్తాను బాటమ్కి. తర్వాత ఇక్కడ నుంచి మీకు స్లీవ్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి. నాకైతే ఇక్కడ 6 ఇంచులు స్లీవ్ లెంత్ కావాలండి. మీరు 10 ఇంచెస్ అయినా, మీకు ఎంత కావాలంటే అంత, పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఇదే మెథడ్ అనేది యూజ్ చేయాలి. తర్వాత 6 ఇంచులు కాబట్టి ఇప్పుడు చంక డౌన్ కోసమే 2.5కు మార్కింగ్ వేసుకుని అక్కడ స్ట్రైట్ లైన్ వేశాను. ఇప్పుడు ముందుగానే కుట్టి పెట్టుకున్న ఫ్రంట్ బ్యాక్ ఈ యొక్క ఫ్రంట్ బ్యాక్ యొక్క చంకను ఈ విధంగా చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 7 ఇంచులు వచ్చింది. అంటే మనకు వచ్చేసి ఇది 2 ఇంచులు ఎక్స్ట్రా, అంటే ఫోల్డింగ్లో 5 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా. మొత్తం ఇలా ఫోల్డింగ్లో నుంచి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. స్లీవ్ యొక్క షేపింగ్ ఇచ్చాను. తర్వాత 4 ఇంచులు దీని యొక్క బాటమ్ రౌండ్ అండి, 2 ఇంచులు ఎక్స్ట్రాగా ఇచ్చుకొని ఈ విధంగా నేను స్లీవ్ మార్కింగ్ వేశాను. ఇప్పుడు పఫ్ కోసమే స్లీవ్ ఎంత లెంత్ ఉంటే అంతే లెంత్ నేను ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకొని, అంటే దాదాపుగా ఒక 2.5 ఇంచుల వరకు ఇలా కొంచెం లైన్గా వేసుకొని, తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ ఈ విధంగా ఇచ్చుకుంటూ, ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా, ఇక్కడ అంతవరకు దీనిని అనేది ఇలా కలుపుకోవాలి. ఇక్కడ కూడా స్లీవ్ షేప్ వచ్చేటట్టుగా ఇలా చూసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా పఫ్ స్లీవ్స్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ కుచ్చులని కావాలి అనుకుంటే, ఇక్కడ 6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ 12 కానీ 10 ఇంచుల వరకు మీరు ఇట్లా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. తర్వాత చంక దగ్గర నుంచి 3 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ చిన్న కట్ మార్క్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనము ఇదనేది మనము స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు స్లీవ్ చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది హ్యాండ్స్ మనకి. ఇప్పుడు ముందుగా నేను 3 ఇంచులకు మార్కింగ్ వేశాను కదా, అక్కడి నుంచి ఈ యొక్క చిన్న చిన్న 1/2 ఇంచు కుచ్చులు అనేవి వేసుకోవాలి. ఎట్లా వేసుకోవాలంటే, సెంటర్కి ఒక కట్ మార్క్ ఇచ్చుకోవాలి ముందుగా. ఆ సెంటర్కి ఇటు సైడ్వి ఇటు సైడ్వి చూడండి, సెంటర్కి వచ్చేటట్టుగా ఇలా చూపిస్తున్నాను. మీకు మిషన్ మీద చూపిస్తానండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మిషన్ దగ్గరికి వచ్చాను. అయితే ఇప్పుడు 3 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, వాటిని ముందుగా ఇలా 1/2 ఇంచు 1/2 ఇంచుగా చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ ఎలా అంటే, సెంటర్ మార్క్ ఉంది కదా, అక్కడ కొంచెం గ్యాప్ అనేది ఇచ్చుకోవాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఇప్పుడు సేమ్ అదే విధంగా మళ్ళీ సెంటర్కి ఈ యొక్క మార్కింగ్ వెళ్ళేటట్టుగా ఈ యొక్క కుచ్చులు అనేవి అన్నమాట. ఇలా వీటికి ఈ యొక్క కుచ్చుకి ఆ యొక్క కుచ్చు జాయింట్ అయ్యేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా చూడండి, ఇలా ఇలా చూసుకుంటూ ఇక్కడ సైడ్ వేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా మనము కింది నుంచి 3 ఇంచులకు వేసుకున్నాం కదా మార్కింగ్, అంతవరకు ఈ యొక్క కుచ్చులు అనేవి ఈ విధంగా ముందుగా ఈ యొక్క ఫ్రిల్స్ కుట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, మనం యొక్క బాడీ కుట్టి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్ నుంచి సెంటర్కి ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా. తర్వాత కుట్టేటప్పుడు కొంచెం మనం అడ్జస్ట్ ఎలా చేయాలో కూడా చూద్దాము. ముందుగా సగం నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ యొక్క కుట్టుకున్న ఈ యొక్క స్లీవ్ని తీసుకొని మధ్య నుంచి ఈ యొక్క షోల్డర్కి ఈ విధంగా చూడండి, ఇక్కడ సెంటర్ మార్కింగ్ ఈ యొక్క సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు పై సైడ్ నుంచి ఒక సైడ్ స్టిచ్ వేసుకోవాలి, మధ్య నుంచి ఈ లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీకు కనుక స్లీవ్ తక్కువగా అనిపిస్తే, అంటే హ్యాండ్స్ కొంచెం క్లాత్ తక్కువగా కనపడితే, ఇక్కడ ఒక చిన్న ప్లేట్ అనేది విప్పుకోవాలి. ఇక్కడ నేను చూడండి ఒక చిన్న ప్లేట్ విప్పుకుంటున్నాను. కొంచెం ఇక్కడ ప్లేట్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. ఒకవేళ స్లీవ్ ఎక్కువగా కనుక మిగిలిపోయినా సరే, ఈ లాస్ట్ కుచ్చు అనేది తీసి ఇక్కడ మీరు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటూ ఇక్కడ స్లీవ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా, అది కూడా అది కింది సైడ్కి వెళ్తే కింది సైడ్, పై సైడ్కి వెళ్తే పై సైడ్ క్లాత్ చూసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ సైడ్ ఇలా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మధ్యలో నుంచి మరో సైడ్ ఈ యొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే స్లీవ్ కిందికి వెళ్తుంది, బాడీ అనేది పైకి వస్తుంది. ఇలా చూసుకుంటూ ఇక్కడ కూడా ఫ్రిల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ క్లాత్ ఎక్కువ పడితే ఇంకొక ఫ్రిల్ వేసుకోండి, తక్కువ కనుక పడితే ఒక ఫ్రిల్ విప్పుకొని అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్లీవ్స్ అనేది కుట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్ బాటమ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఎంతైతే ఎక్స్ట్రా వదులుకున్నామో 1.5 ఇంచులు, ఆ 1.5 ఇంచులకు ఫోల్డింగ్ వేసుకొని ఇలా నేను స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను.
ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారంగా స్టిచ్ వేసుకోవాలి. లేకపోతే ఇలా బాటమ్కు చూసుకొని 4 ఇంచుల నుంచి ఇలా చూపించే విధంగా స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఇది నేను లాంగ్ ఫ్రాక్ కోసమేనండి ఈ యొక్క స్లీవ్స్ అనేది కుట్టుకున్నాను. స్లీవ్స్ అయితే చాలా చాలా బాగొచ్చాయి, మంచి ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఇలాంటి పఫ్ స్లీవ్స్. చూడండి, సింపుల్గా చాలా ఈజీ విధానంలో కూడా నేను చూపించాను. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.